గురువుగారి నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు చాలా మంది కూడా వివాహం అవును కాని వారు ఎక్కువైపోయారు, వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇలా వివాహం చేసుకొని ఇంకా అవ్వని వారు ఎటువంటి పూజలు చేస్తే మంచిది అంటారు? సింపుల్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైనా జన్మజాతకంలో వివాహం అనేటువంటి విషయం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే ఎలా అంటే, ఫస్ట్ మీకు వివాహ సమయాలు ఎప్పుడు ఉన్నాయి? ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేటువంటిది టైం వచ్చి వెళ్తూ ఉంటుంది. ఆ 3 to 5 టైమ్స్ ఎప్పుడెప్పుడు ఉందో మీరు కరెక్ట్ ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాలి. ఆ టైంలో ప్రయత్నం చేస్తే వివాహం సక్సెస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఒకటి. రెండవది, వివాహం చేసుకోకూడని సమయాలు ఉంటాయి, అవి కూడా నోట్ చేసుకోవాలి. ఆ టైంలో చేసుకోకూడదు. ఈ రెండు ఫస్ట్ మీరు ప్రయత్నం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండవది, మీ జన్మజాతకంలో ఎర్లీ మ్యారేజ్ ఉందా, నడి వయసులో ఉందా, లేట్గా ఉందా చూడాలి. లేటుగా ఉన్న వాళ్ళు ఎర్లీగా ట్రై చేస్తుంటే కాదు. ఫస్ట్ మీరు ఈ జన్మజాతకంలో ఇది ఏముంది అనేటువంటిది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, పాయింట్ నెంబర్ వన్. ఇక రెండవ విషయం ఏంటంటే, కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు, పురుషులైతే అర్క వివాహము, స్త్రీలైతే కుంభ వివాహం చేసుకున్నాక వివాహం చేసుకోవాలి, లేనట్లయితే వివాహం జరిగి డిస్టర్బ్ అవుతారు. అయితే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా కానీ వివాహం అవ్వట్లేదు అంటే చాలా సింపుల్ టెక్నిక్. మీకు సప్తమ స్థానాన్ని ఏ గ్రహం పాడు చేస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం, ప్లస్ అమ్మవారి యొక్క నామాల్లో ముఖ్యంగా ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం రోజు 40 నిమిషాలు చేసుకుంటే ఇప్పటికి కొన్ని 100ల మందికి అయింది మ్యారేజ్. అది పెద్ద విషయం కాదు. అది వివాహం అయ్యే డిస్టర్బెన్సెస్ అవుతుంది అన్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేసుకోవాలి. వివాహం అయ్యి డిస్టర్బెన్స్ లేదు కానండి, మా అంటే వాళ్ళిద్దరి మధ్యని ఎందుకో అట్రాక్షన్ లేదనుకుంటూ ఉంటారు, ఏదో నడుస్తుంది. అలాంటప్పుడు ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనేటువంటి నామస్మరణ చేసుకోవాలి. ఇవి మెయిన్. ఇంక ఇవి కాకుండా ఇంకా ఏదైనా బలంగా చేసుకోవాలి అంటే, మనకి పాశుపతంలో వివాహ పాశుపతం అని ఉంటుంది, వివాహ పాశుపతం అది చేసుకోవాలి. ఇవి తప్పితే మీరు అంటే మీ ఇష్టదైవం ఫలానా అండి, ఇంట్లో ఆ పూజ చేసుకుంటాను, ఫైన్. కానీ కొన్ని కొన్ని విషయాల్లో, అంటే నేను ఒక ఇది అందరికీ తెలియాలనేటువంటి విషయంతో చెప్తున్నానమ్మా, ఇంకోళ్ళు ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. నాకు తెలిసిన ఒక క్లయింట్ వేరే ఊర్లో ఉంటారు, హైదరాబాద్లో కాదు. ఆ క్లయింట్కి ఏంటంటే, ఒక 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగి, ఆల్మోస్ట్ 2018లో అనుకుంటా వివాహం జరిగి, అంటే అప్పటికి ఇంకా నా క్లయింట్ కదా ఆవిడ, అప్పటికి తెలియదు నాకెవరో. వివాహం జరిగి ఆ అబ్బాయితో 5 రోజుల్లోనే విడిపోయింది. కారణం ఏమిటంటే, ఆ అబ్బాయికి నపుంసకత్వం ఉందనే విషయం తెలిసింది. అది మనం జన్మజాతకంలో చూస్తే కనుక తెలుస్తుంది కూడా, అబ్బాయికి నపుంసకత్వం ఉందా అని. 12వ స్థానం పాడైతే తెలిసిన తర్వాత విడాకులు అయిపోయాయి, మ్యూచువల్గా మాట్లాడుకున్నారు, అవును ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు, అయ్యో ఎందుకు చేశారన్నారు, మొత్తం మీద డివోర్స్ తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయి పాపం ప్రయత్నిస్తూనే ఉంది వివాహం కోసం. సరైన సంబంధం ఏది కుదరట్ల. ఇప్పుడు ఒకసారి వివాహం అయింది, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లోకే వెళ్లాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది ఇదైనా కానీ. సో అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ప్రయత్నంలో లాస్ట్ ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ఏమో నాకు అపాయింట్మెంట్ తీసుకుంది. నా క్లయింట్ అయింది, అంతకుముందు నా క్లయింట్ కాదు యాక్చువల్గా. తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి నేను పలానా దానాలు ఇవ్వండి అమ్మా, మీరు ప్రయత్నం చేయండి, కొంచెం ఆలస్యం అవుద్ది మీకు, ఎంతైనా మీకు తెలియక ఏదో చేసేసుకున్నారు అట్లాగా, బట్ టైం అయితే ఇప్పుడు ఇంకా నడవట్లేదు, మీరు చేస్తూ ఉంటే వస్తుంది, బట్ ఇట్లా మీకు వివాహ దోషాలు ఉన్నాయి కాబట్టి అన్నాను. సరే దానాలు ఇస్తూ ఉంది. ఒక దగ్గర ఏమైందంటే, ఈ అమ్మాయికి అంటే ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి జనాల్లో, చాలా జాగ్రత్తగా ఉండండి పూజల విషయంలో చెప్పడానికి చెప్తున్నా. ఈ అమ్మాయి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి దానం ఇస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సరే అప్పుడు తీసుకున్నాడు, ఈ సంవత్సరం కూడా ఒకసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా వివాహం అవ్వలేదా ఎందుకండి ఏమిటి అంటే, ఈ అమ్మాయి స్టోరీ చెప్పింది, ఇట్లా నపుంసకుడిని నేను తెలుసుకోకుండా చేసుకోవడం జరిగింది, సో అందుకు అట్లా జరిగిపోయిందండి, సెకండ్ మ్యారేజ్ కోసం నేను ట్రై చేస్తున్నాను. అప్పుడు అతను ఏం చేశాడంటే, మీరు నపుంసకుడిని చేసుకున్నారు కదా, మీరు మరి ఇట్లా ఇట్లా అయిపోయింది అన్నప్పుడు ఆయన బాధపడి ఆయన మిమ్మల్ని శపించాడు, అందుకని ఇప్పుడు నపుంసక నివారణ, నపుంసక శాప నివారణ పూజ మనం చేయాలి. ఒకటి, ఆ పూజకి ఎలా అంటే, ఇంకొక బ్రహ్మచారిని నేను పిలిపిస్తా, మీరు రండి, ఇద్దరికి సంసారం చేసుకోవాలి, మీ ఇద్దరు చేసుకొని అక్కడే పూజ చేస్తారు చేసుకునేటప్పుడు సంథింగ్.
అగరబత్తి చూపి ఏవో చేస్తారు మొత్తం. మీరు చేసిన తర్వాత మీ బట్టలు తీసుకెళ్ళి నదిలో పడేస్తాం, మేము దానికి అది చేసినందుకు మాకు కూడా దోషం జరుగుతుంది, దానికి ఏమేమో చేసుకుంటాం, మీరు దీనికి రెడీగా ఉండండి, చేద్దాం, మీకు దోషం పోతుంది, వివాహం అయిపోతుంది. చూసారా, ఆయన చక్కగా వివాహం చేసేసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మీరే ఇంక ఇలా ఉన్నారు, మీరు ఎన్ని రోజులను మీరు ఇట్లా బాధపడతారు అన్నట్టుగా ఓ చెప్పాడు. ఈ అమ్మాయికి ఏమిటిది ఇట్లాంటివి కూడా ఉంటాయా అని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగింది. అమ్మ అట్లాంటివి ఏమీ ఉండవు, మీరు దయచేసి అలాంటి ట్రాప్స్లో పడకండి అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు నేను అది వినిపిస్తాను డైరెక్ట్గా, ఎందుకంటే నేను చెప్పడం వేరు అమ్మాయికి డైరెక్ట్గా, ఎందుకంటే ఇలాంటివి తెలియాలమ్మా. శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటివి పాశుపతం, వివాహ పాశుపతం చేసుకోండి, లేకపోతే పలానా నామస్మరణ చేసుకోండి, కానీ ఇలాంటివి ఉండవు. జనాలకు తెలియక ఏం చేస్తారంటే ఒక ట్రాప్లో పడిపోయి నిజమేమో అనుకొని. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ గొప్ప విషయంగా చండాలమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని అబ్బాయి సిస్టర్ని పిలిచేవాడు. ఓకే, లాస్ట్ ఇయర్ ఇప్పుడేమంటే లాస్ట్ ఇయర్ ఇంకా ఈ పూజ చెప్పకముందు, ఈ పూజ చెప్పిన తర్వాత వేరే అతను ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి పెళ్ళి అయిపోయిందండి, కావాలంటే నేను ఆ ప్లేస్లో ఉండి చేస్తాను అన్నట్టు. ఎంత దరిద్రమైన విషయం చూడండి. అంటే ఇదేదో ఒకరిని కించపరచడం కాదు, 10 మందిని రక్షించేటువంటి అంశంగా చెప్తున్నాను ఇక్కడ నేను మీకు. ఏదో వీళ్ళు ఇలా ఉంటారు, ఈ తెగ వాళ్ళు అలా ఉంటారు అని కాదు, వాళ్ళ గ్రహస్థితిని బట్టి, వాళ్ళు ఉండేటువంటి సర్కిల్ని బట్టి దరిద్రంగా తయారవుతారు ఎవరైనా కానీ. అది ఎలాంటి దాంట్లో జన్మించినా వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ పెంపకం వాళ్ళని ఉన్నతం వైపు తీసుకెళ్తుంది. ఎంత గొప్ప దాంట్లో జన్మించినా సరే వాళ్ళ పెంపకం, వాళ్ళ జాతక చక్రాలు ఆ రకంగా తయారవుతారని చెప్పడానికి చెప్తున్నాను. మీకు ఫోన్ చేస్తాను, ఆగండి ఒక నిమిషం అమ్మాయికి. హలో, హలో అండి. అదే నిన్న మీరు నేను అన్నాను, మీరు నాతో మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాను కదా మాట్లాంటివి ఏమీ ఉండవు అని. చెప్పినప్పుడు ఇట్లాంటిది కొంచెం జనాలకు కూడా తెలియాలి, అవేర్నెస్ పెరుగుతుంది అన్నాను కదమ్మా. అది ఒక్కసారి మనం ఏంటంటే మీ ద్వారా వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిల్లో పడి అన్యాయం అవ్వకుండా ఉండడానికి మీరు సహాయపడతారు ఈ కాల్ వల్ల. ఒక్కసారి మీరు అవతల వాళ్ళు ఏమన్నారు అనేది ఉంటే చెప్పండి. మీ పేరు అది ఏం చెప్పాము ఇక్కడ, మీ పేరు కానీ మీరు ఎక్కడ ఉంటారు కానీ ఏమీ తెలీదు. జస్ట్ మీరు అక్కడ జరిగిన విషయాన్ని కాస్త యాంకర్ గారికి కూడా కాస్త చెప్పండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఇప్పుడే నాకు మన నానాజీ పట్నాయక్ గారు వివరించడం జరిగింది. అసలు ఏం జరిగిందండి? ఏం లేదండి, నేను జనరల్ గా శివాలయానికి వెళ్తూ ఉంటానండి. ఓకే. మామూలుగా సోమవారం అయినా వారంలో ఏదైనా ఒక 2 డేస్ మాకు ఆఫీస్ కి దగ్గరగా ఉంటదని చెప్పి వెళ్తూ ఉంటాను. నాకు ఏమైందంటే, యాక్చువల్గా నాకు ఫస్ట్ మ్యారేజ్ అనేది 10 రోజుల్లోనే బ్రేక్ అయిపోయింది మేడం. 10 రోజుల్లోనే డైవర్స్ అనేది అయిపోయింది. అంటే 10 రోజుల్లో అతనికి సంసార సామర్థ్యం లేదు అనే విషయం నపుంసకుడు అని చెప్పేసి అతనికి అంతటా అతనే ఒక సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర రివీల్ చేసుకున్నాడు. డాక్టర్ టెస్టులు రాసే రిపోర్ట్ల వలన అది బయటకు వచ్చింది. వచ్చేసరికి సరే ఇంకా అది మనకి ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక లాయర్ ద్వారా, కోర్టు ద్వారా డైవర్స్ లీగల్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా కొంచెం గుడికి అలా వెళ్తూ ఉంటానన్నమాట. ఒక 1 సంవత్సరం క్రితం అక్కడ శివాలయం మాకు ఆఫీస్ దగ్గర ఉంది అని చెప్పి అక్కడికి రెగ్యులర్ గా వెళ్దాం, ఏదన్నా ఇప్పుడు సెకండ్ మ్యాజిక్ చూస్తున్న మ్యారేజ్ ప్రపోజల్స్ చూపిస్తా ఉంటాము అక్కడ ఉన్న పూజారి గారికి. ఒక పెద్ద ఆయన ఉంటారు ముసలి ఆయన, మళ్ళీ వాళ్ళకి కొడుకు కూడా ఉంటాడు, ఇద్దరు పూజారులే గుడిలో. అయితే అట్లా మళ్ళీ అప్పుడు నాకు ఇట్లా జరిగింది, 2వ మ్యాచ్ కోసం చూస్తున్నాం అనేసరికి ఫస్ట్ ఏమో మామూలుగా ఫస్ట్ పాశుపత గౌరీ వ్రతం చేసుకుంటే వివాహం అవుద్దని చెప్పారు. తర్వాత ఏమో ఇట్లా ఈ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి నపుంసకుడు అని తెలిసేసరికి ఈ రీజన్ వలన విడిపోయామని చెప్పేసరికి అట్లా అయితే మీరేం చేయాలి అంటే, ఇప్పుడు బ్రాహ్మణులు కదా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు అనే అతను తో అతను మీకు పూజ విధానం చేస్తాడండి. అదేంటి అంటే నపుంసక దోష నివారణ పూజ అని చెప్పాడు ఈయన. ఇది ముసలాయనకి కొడుకు అనమాట, అతను 25 ఇయర్స్ అలా ఏజ్ ఉంటది, అతను పూజారి. అయితే ఇదే పూజ అండి అంటే ఇది ఏంటంటేనమ్మా విధానం, మీరు ఒక రోజున మీరు ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఎట్లా అయితే శోభనంకి రెడీ అవుతారు అట్లా రెడీ అయ్యి ఒక ఒక రూమ్, అది మీ ఇల్లే కావచ్చు మా ఇల్లే కాదు ఏదైనా, ఆ ఇంట్లో రెడీ అయి ఉంటే మేము వచ్చి మీతో ఆ కార్యం అనేది జరిపించి
జరిగిన తరువాత, అంటే జరిగిన తరువాత అగరబత్తితో అమ్మాయికున్న బాడీ పార్ట్ మీద ఇట్లా ఒక చుక్కలాగా అంటించి, ప్లస్ నన్ను కూడా కలిసినందువలన ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి అతని యొక్క బాడీ పార్ట్ కూడా అగరబత్తితో అట్లా ఆ పార్ట్కి ఇట్లా అంటించడం వలన ఏంటంటే నాకు దోష నివారణ అయిపోతుందంట. అలా జరిగిన తర్వాత మీరు పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేసేసి మీరు వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోయి ఇది అయిపోయిన తర్వాత ఒక చోట వెళ్ళి మీరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి దీపం వెలిగించి ఇలాగ చేసుకుంటా ఉండాలి పూజ. మీరు అవి మేము చెప్తాంలేండి, ఇంకా తర్వాత మీరేం నన్ను ఏం కలవసర్లే. కానీ ఈ ఒక్కసారి ఏంటంటే ఈ విధంగా కలిసిన తర్వాత మీ చుట్టూత కొబ్బరికాయ నిమ్మకాయ తిప్పేస్తాము. తిప్పేసిన తర్వాత మీరు ఏదైతే బట్టలు వేసుకుని కార్యంలో కలిశారో ఆ బట్టలు కూడా మేము నదిలో కలిపేస్తాము. దీని ద్వారా మీకు మొదటి భస్త ద్వారా నపూంసకుడి ద్వారా ఏమైనా శాపం తగిలితే, శాపం అనేది అతను పెట్టుంటే, అతని ఏడుపు గనక మీకు కొట్టుంటే అదంతా పోయి దోష నివారణ అయిపోయి మీకు దీని తర్వాత రెండో పెళ్లి ఖచ్చితంగా ఫాస్ట్ గా మూమెంట్ అయిపోద్ది, ఫాస్ట్ గా జరుగుద్ది అని అన్నారు మేడం. అనేసరికి నాకు నాకేమో డౌట్ వస్తుంది. కాకపోతే నేనేంటంటే మనం వీక్ సిచ్యువేషన్ లో ఉంటాం కదా మేడం, వీక్ గా ఉండేసరికి అయ్యో ఈ దోష నివారణ ఏదో చేస్తే కాస్త నిజమేనేమో, ఇంకో పెళ్లి త్వరగా మూమెంట్ అవుతుందేమో అని అనుకున్నా గానీ వెళ్ళలేదు నేను అక్కడికి. నేనేమో చెప్తానులేండి, చూస్తా ఆలోచిస్తానులేండి అని సంవత్సరం పాటు డ్రాగ్ చేశా. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను శివాలయానికి వెళ్తా ఉంటే అబ్బాయి అతను ఆ చిన్న పూజారి చూసి, ఏంటమ్మా మీకు ఇంకా వివాహం కలగలేదు అవ్వలేదా అంటే, లేదండి ఇంకా చూస్తా ఉన్నాం అంటే, చూసారా సంవత్సరం క్రితం నేను ఆ దోష పరిహారం చెప్పినప్పుడు దోష నివారణ చేసుకుని ఉంటే బాగుండేది కదా, చూసారా ఇంకా మీరు గుడికి వస్తానే ఉన్నారు, ఇంకా దానాలు ఇస్తానే ఉన్నారు, అంటే మీరు ఆ దోష నివారణ చేసుకోకపోవడం వల్ల మీకు ఇంకా కూడా లేట్ అవుతుంది, చూసారా మీకు ఎంత తీవ్రంగా ఉందో దోషం అనేసరికి, అనేసి రెండు మూడు రోజుల క్రితమే అనేసరికి నేను ఆలోచనలో పడ్డా, అమ్మో నిజమేనేమో అని. కాకపోతే ఎందుకైనా మంచిది ఇది, అసలు ఇటువంటి రకమైన పూజ ఉంటుందా లేదా అని చెప్పి మా సార్కి నానాజీ పట్నాయక్ సార్కి ఫోన్ చేసి చెప్తే అలాంటిది ఏముండదమ్మా అని చెప్పి సార్ చెప్పారు. సార్ చెప్పినా కొంచెం కళ్ళు తెరుచుకున్నా. ఒకవేళ సార్ గనుక నేను ఫోన్ చేయకపోయి ఉంటే నాకు ఇంకొంచెం మైండ్ అవతల పూజారి మాట్లాడే మాటలకి అటెంప్ట్ అయిపోయి, అంటే అమ్మో అవునేమో నాకు ఇంకా దోషం బాగా ఉందేమో, అమ్మో ఇతనితో ఒకసారి కలిసేస్తే దోషం పోయిద్దిలే అని చెప్పి నేను అటు వెళ్ళిపోయేదాన్ని ఏమో ఇంకో 3 డేస్ గడిస్తే సార్ గనుక ఫోన్ చెయ్యకపోయి ఉంటే. చేయడం వల్ల ఏదో కాస్త కళ్ళు తెరుచుకొని ఇట్లాంటివి ఏమి ఉండవు పూజలు అని చెప్పి కొద్ది జ్ఞానోదయం అయిందన్నాడు. ఈ విషయం మీరు ఇంత ధైర్యంగా చెప్పటం నిజంగా అండి చాలా గ్రేట్. అలానే ఇది ఒక ఇప్పుడు ఎవరైతే ఈ వీక్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఎవరైతే అవకాశం తీసుకుంటారో వాళ్ళందరికీ, వీళ్ళకి ముందు ఎవరైతే ఈ వీక్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్. ఎందుకంటే ఇట్లాంటివి ఉండవు అనేది కూడా పాపం వాళ్ళకి తెలియదు, వీళ్ళు వీళ్ళని చూసి లేకపోతే వీళ్ళ వేషధారణ చూసి లేకపోతే వాళ్ళు ఉన్న స్థితిని చూసి పాపం వీళ్ళు ఉన్న వీక్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఏంటంటే ఈజీగా నమ్మేస్తారు. ఇప్పుడు మీలాగా ఇంకొక డిష్ వేరే వాళ్ళని అడుగుదాము లేకపోతే ఇంకొకరి అభిప్రాయం తెలుసుకుందాము అనే ఆలోచనలో కూడా ఉండరు వాళ్ళు. ఇమ్మీడియట్ గా ఓకే ముందు చేసేద్దాం అని వెళ్ళిపోయి చేసేసేయటం ఇట్లా చాలా జరుగుతున్నాయి. మీరు నిజంగా ముందుకొచ్చి చెప్పటం చాలా మంచి పని చేశారండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, నానాజీ గారికి ఇస్తున్నాను. ఓకేనండి, మీరు ఈ పని చేసినందుకు ఆ పరమేశ్వరుడు మెచ్చుకొని మీకు మంచి భర్త వచ్చేలా చేస్తాడు త్వరలోనే, సరేనా? రైట్ అండి, చూసారా? అది సార్ అంటే ప్రతి రంగంలో ఉందండి, నేను ఓన్లీ ఏదో వీళ్ళు ఉన్నాను కాదు. మీరు మెడికల్ రంగం తీసుకున్న మంచి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేసి మ్యానిపులేట్ చేసి మీకు ఆపరేషన్ అవసరం చేసే వాళ్ళు ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారండి, సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లోనే ఉంది ఇది. కాకపోతే ఏంటంటే ఈవిడ ధైర్యంగా చెప్పినందుకు 10 మందికి ఉపయోగపడుతుంది. అరే ఇట్లాంటిది ఎక్కడైనా ఏ మారుమూలలో ఎక్కడైనా సరే జరుగుతుంది అంటే, ఎందుకంటే ఇది ఇట్లాంటివి ఏమీ లేవు, అనవసరంగా అవతల వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ వీక్నెస్ని వాడుకోవడమే అనేటువంటిది మనం అర్థం చేయాలి అందరికీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.